రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు మీకు వెరైటీ బూరెలు. వీటిని ఏమంటారు, అప్పాలు అనుకోండి, బూరెలు అనుకోండి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటారు కదా. మా ప్రాంతంలో అయితే మేము బూరెలు అంటాం. ఈ దేవుడికి ప్రసాదం కూడా పెడతారు. ఇవి ఇప్పటికిప్పుడు టేస్ట్గా తినాలంటే పాలు పోసుకొని చేసుకోవచ్చు. ఈరోజంతా తినొచ్చు, ఉదయం నుంచి సాయంత్రం రేపు పొద్దున్న వరకు. పాలు లేకుండా చేస్తే 10 రోజులైనా నిల్వ ఉంటాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి. దీనికి కావలసిన పదార్థాలు, రాత్రిపూట బియ్యము నానబెట్టి 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టి ఉదయం కొంచెం ఆరనిచ్చి మిక్సీలో పెట్టాను అన్నమాట. ఇది తడి బియ్యం పిండి. బియ్యం పిండి ఈ కప్పుతో 2 కప్పులు, గోధుమ పిండి 1 కప్పు, 2 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి. ఇవన్నీ మీ ఆప్షన్. కొబ్బరి, 2 కొబ్బరి తురిమాను, సూపర్గా ఉంటుంది, వేసుకోండి, బాగుంటుంది. నువ్వులు కొంచెము, కొబ్బరి కొంచెం, దీనికి కొలతలు అయితే ఏముండవు. యాలక్కాయల పొడి 1 కప్పు. మనం ఏ కప్పుతోటైతే బియ్యం పిండి తీసుకున్నాం, బియ్యం పిండి తీసుకున్నాము, 3 కప్పులకి 1 కప్పు తరిగిన బెల్లం, మెత్తగా తరిగిన బెల్లం అన్నమాట. బెల్లం మీద మొద్దిస్తే చాలు ఏగ దరిద్రం. ఇంక ఇప్పుడు ఈ రెండింటిని ఏమన్నా కొంచెం నెయ్యి వేసి వేయించుదాము. ఇదేమో యాలక్కాయల పొడి అని ఇందులో వేద్దాం. ఆ బెల్లాన్ని కొంచెం నీళ్లు పెట్టి కరిగిద్దాం. మీకు ఎలా చేస్తానో చూద్దాం, రండి. ఇప్పుడు మనం ఈ గిన్నెలో బెల్లం వేసేసి కొంచెం నీళ్లు పోసి కరిగిద్దాం. సరిపోతాయి కూడా, పొయ్యి మీద పెడతాను, పొయ్యి మీద పెట్టి కరిగిద్దాం. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించి ఒక బాండీ పెట్టాను, దీనిలో కొంచెం నెయ్యి వేస్తాం. ఈ నెయ్యి కొంచెం నీళ్ళు ఎక్కేసరికి ఇది ఈ నీళ్లు పోసిన బెల్లము పక్కన పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి ఉంచుదాము. ఇప్పుడు దీనిలో మనం కొబ్బరి వేసి వేయించుదాం. వేయించుకోకుండానే వేస్తారు కానీ వేయించితే బాగుంటుంది. కొంచెం లైట్గా వేయించుదాం. ఈ కొబ్బరి అలా బ్రౌన్ కలర్ వచ్చినాక ఈ నువ్వులు కూడా వేసేద్దాం. వేసి చక్కగా కొంచెం వేయించుదాం, చెట్పటం అన్నదాకా. చూడండి, చెట్పటం అంటున్నాయి కదా, వేగిపోయినాయి. ఇంక ఇప్పుడు దీన్ని తీసేద్దాం. అలా బెల్లం కరిగిద్దాం. కరిగితే చాలు ఇది, చూడండి కరుగుతుంది కదా, ఇది కరిగితే చాలు. కరగంగానే ఆపేసి పొయ్యి ఫిల్టర్ చేద్దాం. చూడండి బెల్లం ఇప్పుడే కరిగి ఉడుకుతుంది కదా, దీంట్లో 1-2 స్పూన్లు నెయ్యి వేద్దాం. ఇది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా దీన్ని ఆపేద్దాం. పాకం గీకం ఏం లేదు, ఒక్కసారి అట్ట కరిగి ఇట్ట పొంగి వచ్చిందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం తీసుకున్న పిండిలోకి ఫిల్టర్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ గోధుమ పిండి కూడా దీంట్లోకి పోసేసుకుందాం. ఈ కప్పులో గోధుమ పిండి కూడా ఈ చక్కగా ఇలా, ఇగో ఇది కొబ్బరి నువ్వులు వేయించుకొచ్చాం కదా, అది కూడా శుభ్రంగా దీంట్లో వేసేద్దాం. వేసేసి యాలక్కాయల పొడి కూడా వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు బెల్లము దీనిలోకి ఫిల్టర్ చేద్దాం. ఇదంతా కొంచెం ఇలా కలుపుదాము. కలిపి ఇప్పుడు బెల్లం తీసుకొచ్చి మనం దీనిలోకి ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేర్చాం. ఫిల్టర్ చేసిన తర్వాత దీన్ని కొంచెం పిండి, ఇప్పుడైతే చెయ్యి పెట్టలేం కదా, ఏమంత పెద్దగా వేడిగా కూడా ఏం కాలేదులే, చెయ్యి అయినా చెయ్యి పెట్టి కలపాల్సిందే. ఈ ఊరక కొంచెం ఈ పిండి అంతా కలిసిన తర్వాత దీన్ని ఎలా తిప్పుదాం. చూడండి మళ్ళీ మీరు వీడి అయింది కావటం, చక్కగా ఇలా అంతా కలిపేస్తాం పిండి. ఇప్పుడు ఇలా కలిసిన పిండిని ఇంక ఇద్దీసి పక్కన పెట్టి చేతితోటి కలుపుదాం. మనకు సరిపడే వండలాగా వచ్చిన తర్వాత చేతితో చక్కగా కలుపుతాం. ఇప్పుడు మనం ఈ పిండిలో నేను కొంచెం పాలు, మీరు కావాలంటే నీళ్ళైనా వేసుకోవచ్చు. కొంచెం మరీ పలసగా ఉండకూడదు పిండి. ఇది వేసి కలుపుతా, చేతితో కలిపితే చక్కగా కలిసిద్ది. చక్కగా కలిపి మీకు బూరెలు ఎలా తయారు చేయాలో చూపిస్తా. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా పాలు పిండి చక్కగా కలుపుకుందాం. భలే టేస్ట్గా ఉంటాయి ఈ బూరెలు, మరీ పలసకొద్దు, కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు సరిపోయింది, ఎంత చక్కగా కలిసేసరికి
పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసి మీకు ఇంకా ఇది చక్కగా కలిపి బూరెలు ఎలా వేయాలో చూపిస్తాం. ఇదిగో చూడండి చక్కగా ఎలాగా ఇంకెంతకంటే పలసగా వద్దు చక్కగా పిండి ఎలా కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టాను ఆయిల్ కాగినవి వేసి చూపిస్తాం. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత సగం మీడియంలో పెట్టి గరిట తోటి ఎలా దించుకొని ఒకేసారి అక్క పోయాలి. పోసిన తర్వాత సగ మాత్రం మీడియంలో పెట్టుకోండి. మరి తక్కువ సగ అయితేనేమో నూనె ఆయిల్ పీకిద్ది, ఎక్కువ సగ అయితేనేమన్నా మాడిపోయిద్ది. అట్ట కాకుండా కరెక్ట్గా మీడియంలో పెట్టి చేసుకోండి. సూపర్ కలరు చక్కగా పొంగి బ్రహ్మాండమైన టేస్ట్ తోటి అద్దరిపోతాయి. ఈజీగా తొందరగా చేయొచ్చు, తొందరగా తినొచ్చు, టేస్ట్గా తినొచ్చు. చూడండి ఇది చూపిస్తాను మీకు. ఇలాగా ఇటు కూడా కాలనిచ్చి తీసేద్దాం. చూడండి ఇప్పుడు ఇటు కూడా చక్కగా కాలింది. ఇంకా తీసేసి ఇంకోట వేద్దాం. ఇంక అన్నీ ఎలానే మళ్ళీ ఇంకొకటి వేస్తాను. మీరు నిలవ ఉండాలంటే పాలు పోయకుండా నీళ్లతోనే కలుపుకోండి, బాగుంటుంది. అంటే పాలు బూజులు అంత టేస్ట్ ఉండవు, పాలు అంత టేస్ట్ ఉండదు, అది కూడా బాగుంటుంది. పాలు ఇంకా టేస్ట్, ఈ టేస్ట్ తెలియని వాళ్ళకి ఆ టేస్టే సూపర్ అనుకుంటాడు, తెలుసా? పాలు బూజులు సూపర్గా ఉంటాయి. ఇంకన్నీ ఎలానేనండి చేస్తాను, చేసిన మొత్తం చేసినాక చూద్దాం. వీటిని వినాయక చవితి, వరలక్ష్మి వ్రతము, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతము, వెయ్యేళ్ళ పూజలు వ్రతాలు అప్పుడు తప్పనిసరిగా మా కల్లి బూరెలు చేస్తారు, పాల బూరెలు. ఈ అచ్చం బియ్యం పిండితో కూడా చేయొచ్చు, కానీ కొంతమందికి రచేత కాదు. ఇవి అయితే ఇవి అనుకో డోకా లేకుండా ఎవరైనా చేయొచ్చు. చూసారా ఎలా పొందుతున్నాయో, ప్రతిదీ ఇంతే పొందిద్ది, సూపర్గా ఉంటాయి. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి చూడండి, మూడు కప్పులు బియ్యానికి, అదే మూడు కప్పులు పిండికి, రెండు కప్పులు బియ్యం పిండి, ఒక కప్పు గోధుమ పిండికి ఇన్నాయని. చూడండి ఏదైనా సరే మీకు కొంచెం నేను తుంచి చూపిస్తాను. ఇదిగో చూడండి లోపల ఇలా పొరల పొరలుగా, చూసారా? ఒక్కరవ్వ కూడా అసలు పిండి ఉండదు. ఇది చూడండి ఈ కొబ్బరి నువ్వులు వేయటాన ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే స్మూత్గా స్పాంజీలాగా నోట్లో కరిగిపోయే టేస్ట్ అన్నమాట. మనం రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసాం కదా, ఇంకా అద్దరిపోతాయి. మీరు కూడా చేసుకొని తిని మీకు ఎలా వచ్చినాయి నాకు చెప్పండి, సరేనా?